వెల్కమ్ టు ఆర్టీవీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది అయితే ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే దానికి కౌంటర్గా సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అంశంలో సిబిఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది దాంట్లో కీలక విషయాలు సిబిఐ వెల్లడించింది ప్రధానంగా అవినాష్ రెడ్డి నిందితులతో మాట్లాడిన ఫోన్ డేటా కాల్ వివరాలను సిబిఐ అందులో పొందుపరిచింది ముఖ్యంగా మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన అంటే అర్ధరాత్రి వైఎస్ వివేకా హత్య జరిగింది దానికంటే ముందు రోజు మార్చి పద్నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి మార్చి పదిహేను ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ నిందితుల మధ్య కాల్స్ వివరాలను సిబిఐ ఆ డేటా అంతా కూడా ఆ కౌంటర్లో కౌంటర్ దాఖలు చేసిన దాంట్లో పొందుపరిచింది ప్రధానంగా దీంట్లో ఒక్కసారి మనం చూసినట్టయితే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి దస్తగిరి శివశంకర్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరి మధ్య ఫోన్ కాల్ సంభాషణలు ఏ టైంలో ఎన్ని సెకండ్లు ఎలా జరిగిందనేది చాలా క్లియర్గా సిబిఐ డాటా ఇచ్చింది ఒక్కసారి ఆ డేటాను మనం పరిశీలిద్దాం మొదటగా వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఫస్ట్ కాల్ తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చేశారు పద్నాలుగో తేదీ అంటే పద్నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదటి కాల్ వైఎస్ భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డి చేశారు ముప్పై మూడు సెకండ్ల పాటు మాట్లాడారు ఇది ఫస్ట్ కాల్ ఓవరాల్గా ఈ అత్యోదంతంలో చోటు చేసుకున్నటువంటి నిందితుల మధ్య ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అవినాష్ రెడ్డి ఆయనకు నిందితుల మధ్య సాగినటువంటి ఫోన్ కాల్ సంభాషణలో ఓవరాల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ కాల్ భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డి చేసిన ఫస్ట్ కాల్ అది సరిగ్గా ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈ మొదటి కాల్ దాని తర్వాత అవినాష్ రెడ్డి ఆ ఫస్ట్ కాల్ తర్వాత శివశంకర్ రెడ్డికి మూడు కాల్స్ చేశాడు ఇక్కడ ఒకసారి చూడొచ్చు శివశంకర్ రెడ్డికి మూడు కాల్స్ చేశాడు పద్నాలుగో తేదీన అది కూడా పద్దెనిమిది నలభై ఎనిమిది నిమిషాలకు అంటే పద్దెనిమిది అంటే ఆరు ఆరు నలభై ఎనిమిది నిమిషాలకు చేశాడు నూట తొంభై ఒక్క సెకండ్లు మాట్లాడారు తర్వాత పద్దెనిమిది యాభై తొమ్మిది అంటే ఆరు యాభై తొమ్మిదికి అంటే నిమిషం వ్యవధిలోనే మరొకసారి రెండో కాలు యాభై ఆరు సెకండ్లు మాట్లాడారు తర్వాత ఇరవై ఇరవై అంటే ఇరవై పదకొండు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం చార్ట్ ప్రకారం ఇరవై అంటే ఎనిమిది ఎనిమిది గంటలకు ఎయిట్ పిఎం ఎనిమిది పదకొండు నిమిషాలకు మరొకసారి తొంభై ఐదు సెకండ్లు మాట్లాడాడు మొత్తం మీద మూడు కాల్స్ మూడు కాల్స్ శివశంకర్ రెడ్డికి చేశాడు అవినాష్ రెడ్డి రైట్ ఇది దీని తర్వాత శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి తిరిగి కాల్ చేశారు కానీ అది పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ ఉదయం ఐదు యాభై ఎనిమిది నిమిషాలకు శివశంకర్ రెడ్డి అవినాష్కు కాల్ చేశాడు కేవలం ఐదు సెకండ్లు మాత్రమే శివశంకర్ రెడ్డి అవినాష్తో మాట్లాడాడు ఇది అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణల సంబంధించిన డాటా రైట్ దాని తర్వాత ఇక్కడ జీ ఉదయ్ కుమార్ రెడ్డి జి ఉదయ్ కుమార్ రెడ్డి పద్నాలుగో తేదీన అవినాష్ రెడ్డికి రెండు కాల్స్ చేశాడు ఒకసారి ఆరో మార్క్ చూడొచ్చు రెండు కాల్స్ చేశాడు అది కూడా ఇరవై ఒకటి పన్నెండు నలభై ఎనిమిది అంటే ఇరవై ఒకటి అంటే తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ఫస్ట్ కాల్ చేశాడు అవినాష్ రెడ్డికి దాదాపు పది సెకండ్ల పాటు మాట్లాడాడు అంతే ఓన్లీ టెన్ సెకండ్స్ మాట్లాడు ఇక్కడ తర్వాత రెండో కాల్ రెండో కాల్ ఇక్కడ పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ అంటే మరునాడు ఆరు గంటల పది నిమిషాలు చేశాడు పొద్దున ఇది కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే ఎనిమిది సెకండ్లు మాత్రమే ఈ సంభాషణ సాగింది సో ఓవరాల్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తన తండ్రి భాస్కర్ రెడ్డికి మొదటగా చేశాడు పద్నాలుగో తేదీన తర్వాత శివశంకర్ రెడ్డితో మూడుసార్లు మాట్లాడాడు శివశంకర్ రెడ్డి ఆ మర్నాడు అవినాష్ రెడ్డితో ఒక్కసారి మాట్లాడాడు ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డితో రెండు సార్లు మాట్లాడాడు పద్నాలుగు రోజు హత్య జరిగే ముందు రోజు హత్య జరిగిన రోజు రెండు సార్లు మాట్లాడాడు ఇది ఓవరాల్గా అవినాష్ రెడ్డి కేవలం భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఈ ముగ్గురితో మాత్రమే కాల్స్ మాట్లాడాడు ఇక్కడ ఇది ఇంతవరకు అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడినటువంటి డాటా ఓవరాల్గా నిందితుల మధ్య మార్చి పద్నాలుగు సాయంత్రం ఆరు నుంచి పదిహేను ఉదయం ఎనిమిది గంటల వరకు జరిగినటువంటి ఫోన్ కాల్స్ వివరాలు ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు రైట్ అక్కడి వరకు అయిపోయింది ఇక శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఇక్కడ గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి ఇక్కడే చాలా కీలకం ఒకసారి గమనించినట్టయితే శివశంకర్ రెడ్డికి ఎర్ర గంగిరెడ్డి మధ్య రెండు కాల్స్ చోటు చేసుకున్నాయి రెండు ఫోన్ కాల్స్ అది పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీ మార్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై అంటే ఎనిమిది ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల రెండు నిమిషాలకు యాభై రెండు సెకండ్లు మాట్లాడాడు ఒకసారి దాని తర్వాత మరొకసారి పదిహేనవ తేదీ అంటే ఆ మర్నాడు పదిహేనవ తేదీ తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు అంటే ఉదయం ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు మరొకసారి యాభై ఐదు సెకండ్ మాట్లాడాడు ఇక్కడ ఓవరాల్గా రెండు కాల్స్ శివశంకర్ రెడ్డికి ఎర్రగంగిరెడ్డికి మధ్య రెండు కాల్స్ ఫోన్ సంభాషణ జరిగింది రైట్ ఎర్రగంగిరెడ్డి ప్రధానంగా ఇందులో యవన్గా ఉన్నాడు ఈ ఓవరాల్ ఈ కేసులో మొత్తంగా ఎర్రగంగిరెడ్డి యవన్గా ఉన్నాడు ఇక్కడ ఈయన కీలకము ఈయన ఎవరెవరితో మాట్లాడాడు ఏంటనేది ఒక్కసారి పరిశీలిద్దాం ఎర్రగంగిరెడ్డి ఇక్కడ ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ హత్యలో నేరుగా పాల్గొన్నట్టుగా ఆరోపణలున్నాయి సునీల్ యాదవ్ అట్లాగే అప్రూవర్గా మారినటువంటి షేక్ దస్తగిరి ఉమాశంకర్ రెడ్డి రైట్ ఈ ఈ సర్కిల్ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్కు రెండు కాల్స్ చేశాడు చూడొచ్చు ఇక్కడ ఒకసారి పద్నాలుగో తేదీ పద్దెనిమిది ఇరవై మూడు పద్దెనిమిది ఇరవై మూడు అంటే ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఎనభై ఐదు సెకండ్లు మాట్లాడాడు దానికంటే ముందు పద్దెనిమిది ఇరవై రెండుకు ఇరవై నాలుగు సెకండ్లు రెండు కాల్స్ మాట్లాడాడు గంగిరెడ్డి సునీల్ యాదవ్తో రెండు కాల్స్ మాట్లాడాడు ఇక్కడ ఒకసారి చూడండి పద్నాలుగో తేదీ పద్దెనిమిది ఇరవై మూడు అంటే ఆల్రెడీ వైఎస్ అవినాష్ రెడ్డి అదే పద్నాలుగో తేదీన ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇక్కడ ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల కంటే ఒక నాలుగు నిమిషాల ముందు ఆల్రెడీ ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడాడు ఇక్కడ సిబిఐ చెప్తున్న దాని ప్రకారం సో ఇది దానికంటే ముందే అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రితో మాట్లాడాడు గంగిరెడ్డి సునీల్ యాదవ్ చేసిన కాల్స్ వివరాలు ఇవి రెండు దాని తర్వాత ఇక్కడ మరొక కీలకమైన అంశం సునీల్ యాదవ్ షేక్ దస్తగిరి చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళు చెప్తేనే నేను స్వయంగా గొడ్డలి వేటు వేశానని చెప్పి ఆ టీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడు దస్తగిరి అప్రూవర్గా మారాడు ప్రస్తుతం దసగిరి బెయిల్పై బయట ఉన్నాడు అప్రూవర్గా మారిన తర్వాత దసగిరి ప్రస్తుతానికి స్వేచ్ఛగా బయట ఉన్నాడు దసగిరి ఇక్కడ దస్తగిరి సునీల్ యాదవ్తో రెండు అవుట్ గోయింగ్ కాల్స్ సారీ ఇక్కడ మూడు అవుట్ గోయింగ్ కాల్స్ ఇరవై రెండు ఎస్ఎంఎస్లు దస్తగిరి షేక్ దస్తగిరి సునీల్ యాదవ్కు రెండు మూడు సార్లు కాల్ చేశాడు ఇరవై రెండు సార్లు మెసేజ్లు పెట్టాడు కానీ సునీల్ యాదవ్ దస్తగిరికి రెండు మాత్రమే కాల్ చేశాడు కేవలం నాలుగు మాత్రమే మెసేజ్లు పెట్టాడు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది రైట్ ఇది తర్వాత ఇదే సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డితో ఐదు సార్లు మాట్లాడాడు కానీ ఇక్కడ టైం చెప్పలేదు మనకు రెండు ఎస్ఎంఎస్లు పంపించాడు తర్వాత ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ రెండు అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడాడు ఇక్కడ ఎస్ఎంఎస్లో ఏం జరగలేదు రైట్ ఓవరాల్గా ఉమాశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి ఒకసారి కాల్ చేశాడు అది కూడా హత్య జరిగిన ఉదయం అంటే పదిహేనో తేదీన ఆరు యాభై ఎనిమిది ఆరు యాభై ఎనిమిది అంటే పొద్దున ఆరు యాభై ఎనిమిదికి ఒక్కసారి కాల్ చేశాడు పంతొమ్మిది సెకండ్లు సో ఓవరాల్గా ఒక్కసారి మనం ఈ ఒక్కసారి ఇది గమనించినట్టయితే రైట్ ఈ సర్కిల్ ఒక్కసారి గమనించినట్టయితే దస్తగిరి సునీల్ యాదవ్ గంగిరెడ్డి ఉమాశంకరెడ్డి ఇక్కడ గంగిరెడ్డి సెంటర్ పాయింట్గా ఒకసారి తీసుకున్నట్టయితే గంగిరెడ్డి నుంచి సునీల్ యాదవ్కు వెళ్ళినాయి కాల్స్ సునీల్ యాదవ్ నుంచి ఉమాశంకర్ రెడ్డి వెళ్ళినాయి ఉమాశంకర్ రెడ్డి మళ్ళీ సునీల్ యాదవ్ చేశాడు సునీల్ యాదవ్ దస్తగిరితో టచ్లో ఉన్నాడు దస్తగిరి సునీల్ యాదవ్కు టచ్లో ఉన్నాడు ఇక్కడ కాల్స్ జరిగాయి ఎస్ఎంఎస్లు పంపించుకున్నారు ఈయన ఇరవై రెండు సార్లు పంపించాడు ఎస్ఎంఎస్లో మూడు కాల్ చేశాడు ఇక్కడ సునీల్ దస్తగిరికి రెండు సార్లు కాల్ చేశాడు నాలుగు మెసేజ్లు పెట్టాడు హత్య జరిగిన సమయంలో ఇది సిబిఐ చెప్తున్న డాటా ఓవరాల్గా రైట్ సో ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం చాలా క్లియర్గా సిబిఐ చెప్తుంది తన తండ్రితో మాట్లాడాడు శివశంకర్ రెడ్డితో మాట్లాడాడు ఉదయ్ కుమార్ రెడ్డితో మాట్లాడు ప్రస్తుతం ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ప్రస్తుతానికైతే వీళ్ళు రిమాండ్లోనే ఉన్నారు ఇంకా వీళ్ళకి ఆ వీళ్ళ బెయిల్ పిటిషన్ సంబంధించి కస్టడీ కూడా తీసుకున్న వీళ్ళ సిబిఐని విచారిస్తోంది అవినాష్ రెడ్డి సంబంధించి ప్రస్తుతానికైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలు వాయిదా పడుతూ వస్తున్నాయి దానిపై సునీత కూడా ఇంప్లీడ్ అయింది సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హైకోర్టుకే వచ్చింది హైకోర్టులో దీనిపై మళ్ళీ విచారణ అయితే వాయిదా పడింది ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంలో ఓవరాల్గా ఇక్కడ సిబిఐ దాఖలు చేసినటువంటి కౌంటర్ ఆఫిడవిట్లో ఈ మొత్తం అంశాలు కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి నిందితులతో ఎంతసేపు మాట్లాడాడు ఏ రోజు మాట్లాడాడు ఎన్ని సెకండ్లు మాట్లాడాడు ఎన్ని కాల్స్ మాట్లాడాడు సో ఓవరాల్ డేటా ఇది సిబిఐ ఇచ్చిన డేటా కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి డేటా రైట్ ఇది మొత్తం మీద చూడాలి మరి అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి అవినాష్ దాఖలు చేసుకున్న అంశంలో అవినాష్ కనుక బెయిల్ ఇస్తే కనుక దర్యాప్తుపై ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా దర్యాప్తు ముందుకు సాగదని సిబిఐ చెప్తోంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని తాము రిమాండ్కి ఇస్తే కనుక కస్టడీలోకి తీసుకొని పూర్తి విచారిస్తాము ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామంటూ సిబిఐ చెప్పింది చాలా క్లియర్గా కోర్టుకు చెప్పింది సిబిఐ కూడా ఈ నేపథ్యంలో తాజాగా ఈ కాల్ లిస్ట్ అంతా బయటపడడం చూస్తుంటే మరి కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుంది నిజంగా ఈ కాల్ లిస్ట్ ఆధారంగా బలమైన ఆధారాలు దొరికినట్టుగానే కోర్టు పరిగణిస్తుందా దాంతో పాటు గూగుల్ టేకౌట్ కూడా ఒక శాస్త్రీయ ఆధారంగా తీసుకున్న తీసుకునే అవకాశం ఉందా దానికి నిజంగా శాస్త్రీయబద్ధంగా దాని విశ్వసనీయత ఏంటి అనేది వీళ్ళవైపు నుంచి లాయర్లు చెప్తున్నారు మరి అంశంలో కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది ఈ ఓవరాల్ కాల్ డేటాని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది ఈ మొత్తం వ్యవహారం అవినాష్ బెయిల్ పిటిషన్పై ఎట్లాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది చూడాలి మరి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ అంశం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది బెయిల్ వస్తుందా లేదంటే అరెస్ట్ తప్పదా అనే అంశం కూడా ఇప్పటికి కూడా ఉత్కంఠ రేపుతోంది సో ఈ విషయంలో ఈ కాల్ డేటా ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాల్సిందే